Happy birthday to you, dear Marty Ram. Thank you, Marty Garu. అసలు మనోడు కొంతమంది వాసిని మిత్రులు ఉన్నారండి, వాసిని క్లాప్స్ అంటే ఒకసారి చూపించండి. ఈరోజు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్వే సంఘం మహిళా విభాగం, యువజన విభాగం మరియు సేవాదళ వారి యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అర్బన్ జిల్లా ఆర్వే సంఘానికి అధ్యక్షుడిగా పల్లపోతు మురళీకృష్ణ అంటే కొండపల్లి కుజ్జి గారు, అదేవిధంగా మన యువజన సంఘాలకి గురిపాటి కిషోర్ గారు, అదేవిధంగా మహిళా సంఘానికి ఆత్మూరు శ్రీదేవి శ్రీదేవి గారు, అదేవిధంగా సేవాదళకి శేఖ్ వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి వారి కార్యవర్గాన్ని కూడా ఈరోజు వారందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్వే సంఘానికి ఒక చరిత్ర ఉంది. చాలామంది పెద్దవారు అందరూ కూడా దీంట్లో ప్రెసిడెంట్గా చేసి అటు బొచ్చనరసి గారు కావచ్చు, వెల్లంపల్లి రామచంద్రరావు కావచ్చు, రామలేదు రామస్వామి గారు కావచ్చు, అదేవిధంగా పిల్లల సుబ్బారెడ్డి గారు కావచ్చు, విజయధర గారు కావచ్చు, ఈరోజు కొండపల్లి కుజ్జి గారు చాలా ప్రతిష్టవాదంగా, ఎందుకంటే ఒక మంచి సర్వీస్ యాక్టివిటీస్తో చేసే సంఘం ఇది. ఆంధ్రప్రదేశ్ ఆర్వేసి మహాసభకి అనుబంధమైన సంస్థ ఇది. ఈరోజు పూర్తిగా కూడా విజయవాడలో ఉన్న 64 డివిజన్లకు కూడా కమిటీలు వేస్తున్నారు. అదేవిధంగా అన్ని విభాగాలకి కూడా అధ్యక్షులను నియమించి ఎవరికైతే ఆర్వేసులకి అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా అన్ని విధాలు కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అర్బన్ జిల్లా ఆర్వే సంఘం ఉందని చెప్పని మనస్ఫూర్తిగా కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. అదేవిధంగా విజయవాడలో కూడా ముగ్గురు కార్పొరేటర్గా గెలవడం జరిగింది. మన 64 డివిజన్లో ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా అన్ని విధాలు కూడా అటు ఒక పక్క వ్యాపార రంగంతో చేసుకుంటూ ఇటు రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా వాసవి సంఘాల ద్వారా అర్బన్ జిల్లా ఆర్వే సంఘాల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కరోనాలో కావచ్చు, అదేవిధంగా వివిధ శివరాత్రి ఉత్సవాలు, దసరా రథులు, పండగలన్నింటికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మెడికల్ క్యాంపులు నడుపుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తారు అర్బన్ జిల్లా ఆర్వే సంఘం తరఫున. ప్రతి ఒక్కళ్ళు ఈ సంఘాన్ని చక్కగా అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని చెప్పని, ఈ సంఘం ద్వారా 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా తెలియపరచుకుంటాను. అదేవిధంగా గత వారం రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదో మేము ఆర్వేసులకు అండగా ఉంటాం, మేము ఆర్వేసులకు అండగా ఉంటాం, ఆర్వేసులకు అండగా ఉంటామని చెప్పని ఏదో మసలు కన్నీరు కరుస్తున్నారు. మీరందరూ ఉండాల్సింది అధికారులు ఉన్నప్పుడు అండగా ఉండాలి, అంతే తప్ప అధికారులు ఉన్నప్పుడేమో ఆరు వయసుల మీద దాడులు చేసి ప్రతిపక్షాలు వచ్చినప్పుడు మేము అండగా ఉంటామని చెప్పనేది ఇది ముసలి కన్నీరు, కపట ప్రేమ. నేను ఒకటే చెప్తాను, ఈరోజు ఆరు వయసులు ఎవరికి కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో పని లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు వయసులు అందరికీ కూడా పూర్తిగా కూడా న్యాయం చేసే విధంగా అటు నామినేట్ పదవులు కావచ్చు, ఆరు వయసులకు కావాల్సిన అన్ని రకాల ఏదైతే మా సంఘాలని మేము పూర్తిగా కూడా పరిపాలించుకునే విధంగా కావచ్చు, ఇట్లా చింతామణి నాటకాన్ని బ్యాన్ చేయడం కావచ్చు, మా పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండని పెడతాం కావచ్చు, అట్లా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర పదవుల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు సుమారు 6 పైన చైర్మన్లు కావచ్చు, టీటీడీ బోర్డు మెంబర్లు కావచ్చు, మహిళలకు కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు 14 అధికారంలో చేయలేని పనులన్నీ కూడా ఈరోజు 2 మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది చూసి తట్టుకోలేక ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఈరోజే వయసులు ఛారిటీ చేస్తారు, వయసులు మంచి వాళ్ళు అనేది 47 తెలిసింది, 47 ఇండస్ట్రీతో తెలిసింది ఆయనకి, ఇప్పటి వరకు 6 వయసులు తెలియలేదా? మొట్టి శ్రీవాళ్ళు అవమానించాడు, రోజశేఖర్ ఉన్నంతసేపు ఆయన్ని అవమానించారు, అన్ని విధాలు చేస్తూ ఈరోజు రాజకీయాల కోసం రోజశేఖర్ని వాడుకోవడం, అనేక
అవాకులు చవాకులు పెడితే ఇవన్నీ కూడా చాలా చంద్రబాబు నాయుడు డ్రామాలు చేస్తాడు. ఇవన్నీ కూడా ఆర్య వయస్సు ఎవరు పట్టించుకోలేరు. ఆర్య వయస్సులకి దిక్సూచి కావచ్చు, ఆర్య వయస్సులకి మార్గదర్శి కావచ్చు, ఆర్య వయస్సులకి అన్ని విధాలు కూడా చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ, ఏదైతే విజయవాడలో ఆర్య వయస్సు మహాసభ బిల్డింగ్ ఉందో మన సుబ్బారెడ్డి గారు దానికి చైర్మన్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆర్య వయస్సు అందరికీ కూడా పూర్తిగా భవనాన్ని అందరికీ కూడా అత్యంత అద్భుతంగా దాన్ని రూపొందించి ఇక్కడ అందరికీ కూడా వసతి గృహం కావచ్చు, కాన్ఫరెన్స్ కావచ్చు, అన్ని కట్టాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నందుకు రాష్ట్రంలో ఉన్న ఆర్య వయస్సు అందరూ కూడా దాన్ని సహకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను.